ఓం శనీశ్వరాయ మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నేను ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి షిరిడి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు షిరిడి నుండి శనిసింగినాపూర్ వెళ్ళాం షిరిడి నుండి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో శనిసినాపూర్ ఉంది నవగ్రహాలలో ఏడవది శనిశ్వరుడు ఇక్కడ ఆరు వందల ఇల్లు ఉన్నాయంట జనాభా సుమారు ఐదు వేలు ఉంటాయని చెప్తున్నారు ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు స్వామివారు ఇక్కడ వరాన్ని ఇచ్చారంటే ఎటువంటి దొంగతనాలు జరగవు అని చెప్పేసి కనుక ఇక్కడ ఇళ్ళకి తలుపులు ఉండవు ఇక్కడ స్వామివారు ఆరు బయటనే ఉంటారు గొర్రెల కాపరికి కలలో కనిపించి నేను ఇక్కడ వెలసాను అని చెప్తారు నాకు ఎటువంటి గుడి అక్కర్లేదు ఆకాశమే నా నీడ అని చెప్పేసి చెప్పారు కనుక ఇక్కడ స్వామికి ఎటువంటి పైన పైన ఏమీ ఉండదు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉంటారు స్వామివారు ఐదున్నర అడుగుల ఎత్తు ఒకటిన్నర అడుగుల వెడల్పుతో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎల్లినాటి శని ఉంటుంది ఇలా శని బాధలతో బాధపడే వాళ్ళు ఇక్కడికి వచ్చి తైలాభిషేకం చేస్తే సమస్యలు తీరుతాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలో ఉదాసీ మహారాజ్ అని స్వామివారి భక్తుడు ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపించారు అంతేకాకుండా ఇక్కడ శివుడు ఆంజనేయ స్వామి దత్తాత్రేయ స్వామి పాండురంగుడు దుర్గామాత ఇలా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఇక్కడ స్వామివారి కృప వల్ల నేను మా కుటుంబ సభ్యులతో శనీశ్వర్ శని సింగ్పూర్ దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది స్వామివారు ఇక్కడ స్వయంభు ఏ కాలానికి సంబంధించింది ఇది అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఎవరు కనుక్కోలేకపోయారంట శనీశ్వరుని యొక్క తల్లిదండ్రులు సూర్యుడు ఛాయాదేవి గురువు శివుడు స్వామికి ఇష్టమైన రోజు శనివారం ఇష్టమైన రంగు నలుపు ఇష్టమైన సంఖ్యలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇంకా స్వామివారి యొక్క తోబుట్టువులు తపతి సావర్ణి మను యమరాజ్ ఇంకా చాలా ఉన్నారు భార్య వచ్చేసి మంద మరియు నీలిమ స్వామివారి వాహనం కాకి స్వామివారి మంత్రం వచ్చేసి ఓం షం శనీశ్వరాయ నమ స్వామి గురించి మనం ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే బ్రహ్మవైవర్త పురాణంలో స్వామి గురించి ఉంటుంది ఇక్కడ కనిపించేవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉప ఆలయాలు అనమాట దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారు ఒక చిన్న బావి ఉంది పాండురంగుడు స్వామివారి భక్తుడైనటువంటి ఒక గురూజీ